మన దేశంలో మనకే అనుమతి లేని మరియు గ్రహాంతర వాసులుగా భావించే కొన్ని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఇక్కడి స్థలాలు కొంతమంది మన దేశం వాళ్ళే అయినప్పటికీ ఇక్కడ విదేశీయులకు మాత్రమే అనుమతి ఉంది. ఇలాంటి విచిత్రమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీ కసోల్ కేఫ్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కసోల్లో ఉంది. దీనిని ఇజ్రాయెల్ కేఫ్ అంటారు. పాస్పోర్ట్ లేకుండా భారతీయ పౌరులను నిరాకరించినప్పుడు ఇది 2015 మొదటిసారి హైలైట్ అయింది. నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ అండమాన్ ఐలాండ్లో ఒక భాగం. ఇది బంగాళాఖాతంలో ఉంది కానీ ప్రధాన ద్వీపం నుండి వేరు చేయబడింది. నార్త్ సెంటినల్ ద్వీపం అద్భుతమైన సముద్ర ద్వీపాలు, దట్టమైన అడవులు మరియు పగడపు దిబ్బలు చుట్టూ ఉన్న చిన్న ద్వీపం. ద్వీపం దాని భౌగోళిక నిర్మాణాల వల్ల కాకుండా అక్కడ నివసించే సెంటినలీస్ తెగల కారణంగా ఈ ద్వీపంలోకి పర్యాటకులు, మత్స్యకారులు అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఎవరైనా అక్కడికి వెళితే బాణాలతో దాడి చేసి చంపేస్తారు. 2004 సునామీ సంభవించినప్పుడు సెంటినలీస్ తెగలు తమను తాము రక్షించుకున్నారు. సునామీ ముగిసిన తర్వాత అక్కడి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం పంపిన తీర ప్రాంత గస్తీ హెలికాప్టర్పై బాణాలతో దాడి చేశారు. దీంతో ప్రభుత్వం రెస్ట్రిక్టెడ్ ప్లేస్గా ప్రకటించింది. చెన్నై లాడ్జ్. చెన్నైలోని ఒక లాడ్జ్ విదేశీ పాస్పోర్ట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే సేవలు అందిస్తుంది. దీనికి హైలాండ్ అనే పేరు ఉంది. ఈ కారణంగా విదేశీ పాస్పోర్ట్ ఉన్న భారతీయులను మాత్రమే ఈ హోటల్లోకి అనుమతిస్తారు. గోవా పుదుచ్చేరి. గోవా మరియు రెస్టారెంట్లలోని వివిధ యజమానులు భారతీయుల కంటే విదేశీ పర్యాటకులనే ఎక్కువగా ఇష్టపడతారు. అందంగా ఉండే పుదుచ్చేరి బీచ్లో కొన్ని బీచ్లు మరియు రెస్టారెంట్లు ప్రత్యేకంగా విదేశీయులకు మాత్రమే కేటాయించబడ్డాయి. లక్షద్వీప్. భారతీయులైనా విదేశీయులైనా కొన్ని లక్షద్వీప్ దీవులకు ప్రవేశించడానికి అనుమతి అవసరం. లక్షద్వీప్లో ఉండే ఆగట్టి, కద్మత్, బంగారం లాంటి ద్వీపాలను సందర్శించడానికి విదేశీయులకు మాత్రమే అనుమతి ఉంది. భారతీయులకు మాత్రం మినికాయ్, అమినీ వంటి కొన్ని దీవులకు మాత్రమే అనుమతి ఉంది. మలానా గ్రామం. మలానా ఒక పురాతనమైన గ్రామం. క్రీస్తుపూర్వం 326 అలెగ్జాండర్ స్థాపించాడు. ఇక్కడి గ్రామస్తులను టచ్ మీ నాట్ అంటారు. ఎందుకంటే వారి వస్తువులను తాకడానికి ఎవరికీ అనుమతి లేదు. అలాగే ఇక్కడి ప్రజలు కూడా ఈ గ్రామం దాటి బయటకు వెళ్ళరు. ఈ గ్రామం యొక్క భాష కాన్సీ. ఇక్కడి ప్రజలు దీనిని పవిత్ర భాషగా భావిస్తారు. బయట వ్యక్తులు ఎవరూ ఈ భాషను ఉపయోగించలేరు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు బయటి వారిని తమ దేవాలయంలోకి అనుమతించరు. ఎందుకంటే బయటి వారిని ఇక్కడి ప్రజలు అంటరాని వారిగా భావిస్తారు. మలానా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని పిలువబడే ఒక ఆనకట్ట ఫలితంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించారు. ఈ విచిత్రమైన గ్రామం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మన దేశంలో మొదటి తేలియాడే ప్రయోగశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోక్టక్ సరస్సు. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు దానిపై తేలియాడే ఫంప్టిట్ అంటే వృక్ష సంపద, నేల మరియు సేంద్రియ పదార్థాల యొక్క విభిన్న ద్రవ్యరాశికి ప్రసిద్ధి చెందింది. మణిపూర్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి తనౌజ్ శ్యామ్కుమార్ సింగ్ ఇంపాల్లో భారతదేశపు మొదటి తేలియాడే ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సరస్సు యొక్క బయోనామ్ను పరిరక్షించడానికి సహాయపడుతుంది. లోక్టక్ డెవలప్మెంట్ అథారిటీ మరియు బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ ల్యాబొరేటరీ ఇన్స్టిట్యూట్ జాయింట్ వెంచర్ మరియు ఈ తేలియాడే ప్రయోగశాల ఏర్పాటుకు సుమారు 15 లక్షలు ఖర్చు చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ ల్యాబొరేటరీ ఈ తేలియాడే ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి 4 నెలలు పట్టింది. ఈ తేలియాడే ప్రయోగశాల సరస్సు యొక్క ఆక్సిజన్ మరియు పిహెచ్ స్థాయిని తనిఖీ చేస్తుంది మరియు సరస్సు యొక్క 300 చదరపు కిలోమీటర్లలో ఉష్ణోగ్రత, ఆమ్లత్వం, వాహకత మరియు కరిగిన ఆక్సిజన్లలో మార్పులను నమోదు చేస్తుంది. తద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్సెస్ అండ్ సస్టైనబుల్ ల్యాబొరేటరీ నీటి కాలుష్యాన్ని తనిఖీ చేసి పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఈ ప్రయోగశాలలో 5 సభ్యుల మహిళా పరిశోధకులు ఉంటారు. వారు సూక్ష్మజీవుల నమూనాను సేకరిస్తారు. ఇవి హానికార్టికల్స్, న్యూట్రాస్యూటికల్స్ మరియు ఇతర పరిశ్రమలలో వాడడానికి అవకాశం కలిగి ఉంటాయి.
ఈ తేలియాడే ప్రయోగశాల నమూనాను లోక్టక్ సరస్సు యొక్క ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం పరిరక్షిస్తుంది. ఈ తేలియాడే ప్రయోగశాల పడవ పొడవు 15 మీటర్లు మరియు 10 మంది కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వృక్ష సంపద యొక్క పోషకాలను అధ్యయనం చేస్తుంది మరియు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. తద్వారా ఫమ్డిస్ లేదా తేలియాడే ద్వీపాలు అని పిలువబడే తేలియాడే వృక్ష సంపద యొక్క వందలాది భారీ వృత్తాకార వలయాలు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ ప్రయోగశాలలో నీటి నాణ్యత ఎనలైజర్ వంటి ఆధునిక పరికరాలు ఉన్నాయి. ఇవి ఉష్ణోగ్రత ఆమ్లత్వం, లవణీయత మరియు విద్యుత్వాహకత ప్రమాణాలను స్వయంచాలకంగా తనిఖీ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.